कुप्पम टीडीपी कार्यालय में एर्पट्टिन मीडिया समावेश में मात्लाडिन एमएलसी कंचर्ल श्रीकांत ఈ నెల 28 29 30 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన నాలుగు మండలాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు చంద్రబాబు రాక కోసం కుప్పం ప్రజలు ఎదురు చూస్తున్నారు కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది చంద్రబాబు కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం एर्पाटु चेयडानिकि मुख्य कारण कुप्पम मुद्दुबिड्ड आंध्र प्रदेश राष्ट्र माजी मुख्यमंत्री वर्यलु तेलुगुदेशं पार्टी जातीय अध्यक्षुलु गौरवनीयुलु श्री नारा चंद्रबाबु नायडु गारी कुप्पम पर्यटन विवरालु तेलियजेयडानिकि कार्यक्रम एर्पाटु चेयडं जरिगिंदि ई नेल 28 29 30 ई मूडु रोजुल पाटु कुप्पंलो अन्नी मंडलालु नारा चंद्रबाबु नायडु गारु पर्यटन जरुगुतुंदि प्रति मंडलंलो कूडा बहिरंग सभलु अलागे बूत् इंचार्जेस यूनिट इंचार्जेस क्लस्टर इंचार्जेस मुख्य नायकुलतो समावेशं अलागे ग्रीवेंसेस विनतुलु एमैना उंटे अभी आरएनबी गेस्ट हाउस दग्गर ఇట్లా అన్ని కార్యక్రమాలతోటి ఈ పర్యటన అనేది కొనసాగడం జరుగుతుంది దానికి సంబంధించిన షెడ్యూల్ ని ఆల్్రెడీ డే 1 28వ తారీఖున ఉదయం హైదరాబాద్ లో బైదరి హాల్ ఎయిర్‌పోర్ట్ కి హెచ్ఎల్ ఎయిర్‌పోర్ట్ కి చంద్రబాబు నాయుడు గారు ఉదయం 10:30 కల్లా చేరుకుంటారు అక్కడి నుంచి మా తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి త్రిలోక్ గారు యాక్సిడెంట్ అయ్యి ఆరోగ్యం పరంగా ఇబ్బందుల్లో ఉన్నారు వారి అత్తగారి ఇంటికి వైట్ ఫీల్డ్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించి ఆయన యోగక్షేమ తెలుసుకొని అక్కడి నుంచి బెంగళూరు టీడీపీ ఫోరం ఆ పక్కనే ఉన్నట్టు వైట్ ఫీల్డ్ లోనే ఇంకొక కళ్యాణ మండపంలో బెంగళూరు టీడీపీ ఫోరం యొక్క సమావేశం అటెండ్ అవుతారు అది పూర్తి అయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గా గుడిపల్లి బస్ స్టాండ్ సర్కిల్కి రావడం జరుగుతుంది అక్కడ బహిరంగ సమావేశం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ ప్రజలు కూడా పాల్గొంటారు అది పూర్తి అయిన తర్వాత అక్కడి నుంచి కుప్పం టౌన్లోకి రావడం జరుగుతుంది మున్సిపాలిటీ పరిధిలోకి అక్కడి నుంచి पार्टी आफीस की तेलुगुदेश पार्टी कुप्पम कार्यालय की राव गुड़पल्ली मंडल पार्टी की संबंधी को मंदिर कार्यकर्ता वाल तो सवेश मरी मुख्य नायक तो सवेश अवी पूर्ति इकडनी चंद्रबाबु नायडु गारी व्यक्तिगत कार्यदर्शि श्री मनोहर गारी वेली आये योगक्षेम అక్కడి నుంచి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కట్టడం జరుగుతుంది డే 1 సెకండ్ డే వచ్చేసి మనకి 29వ తారీఖు ఉదయం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర వినతులు స్వీకరించడం అలాగే ముఖ్య నాయకులు రేషన్ డీలర్స్ సర్వశిక్ష అభియాన్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ సమస్యలు తెలుపడానికి సార్ని కలవడం జరుగుతుంది అది పూర్తయిన తర్వాత అక్కడి నుంచి శాంతిపురం మీటింగ్కి వెళ్ళడం జరుగుతుంది శాంతిపురంలో పబ్లిక్ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రామకుప్పం మండలం పబ్లిక్ మీటింగ్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మనకి ఎంఎం ఫంక్షన్ హాల్లో జనసేన కార్యకర్తలతో సమావేశం అది పూర్తయిన తర్వాత బీసీఎన్ కళ్యాణ్ మండపంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జెస్ కార్యకర్తలు ఇతర ముఖ్య నాయకులతో బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మీద రివ్యూ ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనిపించారో అంటే ఆ కార్యక్రమంలో పాల్గొని 75% పూర్తి చేసిన అందరికీ అభినందనలు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కూడా ప్రశంసా పత్రం కూడా అందజేయడం జరుగుతుంది
అదైపోయిన తర్వాత ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కు వచ్చి ఆ రోజు అక్కడ సార్ రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది నైట్ హాల్ట్ 30th మళ్ళీ సేమ్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర ప్రజల నుంచి వెల్కమ్ స్వీకరించడం ఇతర ముఖ్య నాయకులు ఎవరు ఉంటే వాళ్ళని కలవడం అక్కడి నుంచి కురుబా భవన్ మనకి మీ అందరికీ తెలుసు మనకి పిఎస్ మెడికల్ కాలేజ్ వెళ్ళే రూపంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రమారమి 3 కోట్ల రూపాయలు విలువైన భూమిని ఇచ్చి అలాగే 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి కురుబా భవన్ను కట్టించడం జరిగింది లాస్ట్లో గవర్నమెంట్ ఉన్న టైంలో 70% పనులు పూర్తయినాయి తర్వాత 30% పనులు పెండింగ్ ఉండగా గవర్నమెంట్ అనేది మారడం జరిగింది।